చిగురిస్తోంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోదామా అని ఆలోచిస్తూ ఉన్నారు. బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబు అవుతుంది. ఇవన్నీ చూస్తే గుర్తొస్తుంది ఆషాఢ మాసం వచ్చేసిందని. ఈ నెల 10 నుంచి నెల రోజుల పాటు ఆషాఢ మాసం. ఈ మాసంలోనే తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను జరుపుకుంటారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో శ్రావణం దాకా సంబురాలు జరుపుకుంటారు. కొత్త కోడలు ఈ నెలలో అత్తగారింట్లో ఉండకుండా పుట్టింటికి పోవడం సాంప్రదాయం. ఆడవాళ్ళు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని చూసుకుని మురిసిపోతారు. శనివారం నుంచి మొదలైన ఆషాఢం వచ్చే నెల ఆగస్టుతో ముగుస్తుంది. ఈ మాసంలో బోనాలు, ఒడిశాలో జగన్నాథుని రథయాత్ర ఆషాఢంలోనే జరుగుతుంది. ఈ నెల 20న తొలి ఏకాదశి పండుగతో పండుగలు మొదలవుతాయి. వ్యాస పూర్ణిమ, సంకటహర చతుర్థి, చుక్కల అమావాస్య కూడా ఈ నెలలోనే వస్తుంది. గ్రామాల్లోని ఇళ్లన్నీ బంధువుల రాకతో, ఇంటి పరిసరాలన్నీ పచ్చని మామిడి తోరణాలతో కలకలలాడతాయి. ఇక గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠలు జరుగుతూ ఉంటాయి. వర్షాలు బాగా కురవాలని, పంటలు మంచిగా పండాలని, ఆరోగ్యంగా ఉండాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు.